వికలాంగుల కష్టాలు అంతా ఇంత కాదు. నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ సరిగ్గా నడవకపోవడంతో వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పెన్షన్ రెన్యూవల్ చేయించుకోవడానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవడానికి వస్తే ఆన్లైన్ లేదని చెప్పడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నో దరఖాస్తులు వస్తున్నా 20 మంది కంటే ఎక్కువ కావడం లేదని మీ సేవా కేంద్రం యాజమానులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు జిల్లా కలెక్టర్ పట్టించుకొని మాకు న్యాయం చేయాలని వికలాంగులు కోరుతున్నారు. ఇప్పుడు మండలానికి ఒకటే వస్తుంది కదా, మండలానికి ఒకటే అని చెప్పేసి అయిపోద్ది. చాలా దూరంగా ఉంది అసలు ఈ సైట్ అనేది, చాలా దారుణ అబ్బాయి ఇది. ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ వికలాంగుల సర్టిఫికెట్ అప్లై చేసి తీసుకొచ్చావా? ఎన్నిసార్లు వచ్చినా వీటికి బస్సులు లేవు, కోనాపూర్ లేదు, చాలా ఇబ్బంది ఉంది. ఉమ్మాపూర్ అంటే ఇంతవరకు ఏమైనా అప్లై చేసినవా? అంటే ఇప్పుడు స్లాట్ మళ్ళీ బుక్ చేసుకోవాలా? చేసుకొని మళ్ళీ తీసుకొస్తారా? మళ్ళీ పింఛన్ ఇస్తారు? అంటే ఇప్పుడు అయితే లేదా? మరి ఓపెనే కాలేదు స్లాట్, ఓపెన్ అయితే లేదు. ఏం పేరు పెద్ద మనిషి? పింఛన్ వస్తుందా? అప్లై చేస్తున్నా. అప్లై కొరకే 3 నెలలు అయిందా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏం పేరు మీ పేరు? ఈశ్వరయ్య. ఏ ఊరు మీది? మాసరేణపల్లి. అంటే 3 నెలల సార్ స్టార్ట్ అయితే అప్లై చేస్తున్నారు? అంటే ఇంతవరకు అప్లై చేశారా మీరు? ఎప్పుడు చేయలేదా? రిజిస్ట్రేషన్ అయితే లేదు. ఒక నిమిషం సైట్ అంటే 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకటే నిమిషం ఉన్నాక ఎంతమంది తీస్తారు? ఒక మంచి ఇద్దరు మధుర అవుతుంది. శరత్, స్లాట్ వస్తలే ఎట్లా? సైట్ వస్తలేదా? సైట్ వస్తుంది కానీ 20 స్లాట్లు పెట్టే వరకు ఆ డిస్టిక్ మొత్తానికి ఏమవుతుందంటే తలా ఆమీసే ఓపెన్ చేసే తలా ఒకటికి దొరుకుతుంది, అట్లా అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చిన మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేవారు. మళ్ళీ ఈ రకంగా 3 మంత్స్ నుండి మనిషి వ్యక్తి వచ్చినప్పుడే చాయిస్ లేకపోతే లేదు. అబ్బాయి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వయసు ఉన్నవాళ్ళు, వయసు మొత్తం ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఈ రకంగా నిజంగా వికలాంగులు 3 మంత్స్ నుండి రావడం అనేది. 4 నెలలు నెట్టు రాక ఇంత ఇబ్బంది. క్లోజ్ చేస్తారంటే